సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్నగర్ జిల్లా జడ్చల్లో ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసుకోవడానికి వచ్చిన వారి నుండి ఏటీఎం కార్డును తస్కరించి నగదు డ్రా చేసుకుంటున్న ఓ మోసగాడిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహబూబ్నగర్ జిల్లా జడ్చల్ల ఏటీఎం సెంటర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, ఏటీఎంకు వచ్చిన వాళ్ళు అవగాహన లేని వారిని టార్గెట్ చేస్తూ వారి ఏటీఎం కార్డులను మార్చి వారి కార్డులతో వేరే ఏటీఎం వద్ద నగదు డ్రా చేస్తూ మోసాలకు పాల్పడినట్టు పోలీసు విచారణలో నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు దేవరగద్ర మండలాల కేంద్రానికి చెందిన పడమటి రమేష్ రెడ్డి అని ఎస్పీ తెలిపారు. నిందితుడి వద్ద నగదు కూడా రికవరీ చేయడం జరిగిందని, అలాగే పలు చోట్ల నవోపేటకు చెందిన ఎరుకలి శ్రీను ద్విచక్ర వాహనాలను దొంగతనాలకు పాల్పడేవాడని, అతడిని చెక్ చేసే సమయంలో సరైన ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు అతన్ని విచారణ చేయగా నిందితుడు పలు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడని ఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ప్రజలు ఏటీఎం సెంటర్లకు వెళ్ళినప్పుడు అపరిచితులకు ఎవ్వరికి కూడా ఏటీఎం కార్డులను ఇవ్వరాదని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీధర్, జడ్చల్ల ఎస్ఐ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈజ్ నొటోరియస్ అఫెండర్ అన్నట్టు, అంటే ప్రాపర్టీ అఫెన్సెస్ చేస్తుంటాడు, బైకులు కూడా దొంగతనం చేస్తారు. ఒక్కొక్కరి గురించి ముఖ్యంగా ఈ ఎరకల శ్రీని అనే అతను దేవరకద్ర నవాపేట మండలము చెన్నారెడ్డిపల్లి విలేజ్కి చెందిన అతను. ఇతను గతంలో కూడా ఇతనికి ఒక మర్డర్ కేసు ఇతని పైన ఉన్నది బాలానగర్ పిఎస్లో. అది కూడా మర్డర్ ఫర్ గెయిన్, అంటే దాంట్లో డబ్బులు తీసుకొని అప్పుడు చంపివేయటం జరిగింది. అయితే ఇతని మీద 11 కేసులు ఉన్నాయి, దాంట్లో ఒక 5 దొంగతనం కేసులు ఉన్నాయి, ఒక 6 బైక్ అఫెన్సెస్ మీద కేసులు ఉన్నాయి. ముఖ్యంగా ఇతను మా దగ్గర ఒకటి జడ్చర్ల ప్రాపర్లో, అంటే జడ్చర్ల పిఎస్లో పెద్దపల్లి విలేజ్లో ఒక హెచ్బీ బై నైట్ జరుగుతుంది, అది గ్రేవ్ అఫెన్సు. దాంట్లో దాదాపుగా 150,000 రూపాయల వర్తున్న నగలు మరియు కొంత నగదు పోయింది. దాన్ని బేస్ చేసుకొని మేము సిడిఆర్లు పెడుతూ ట్రై చేస్తున్నాము. అయితే ఈ క్రమంలో ఇతని గురించి మేము వెతికే క్రమంలో వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే ఇతను నిన్న సాయంత్రము మాకు తారసపడడం జరిగింది. అనుమానాస్పదంగా ఉంటే ఇతన్ని మేము చెక్ చేసాము. చెక్ చేస్తే అతను కరెక్ట్గా ఐడెంటిఫై చేయకపోవటం వల్ల పక్కకు బండిని పెట్టి అతన్ని పూర్తిగా వెరిఫై చేస్తే మా యొక్క మేము వెతుకుతున్న ఎరకల సీన్గా ఇతన్ని గుర్తించబడ్డది. అయితే ఇతని యొక్క కాల్ డీటెయిల్స్, ఇతన్ని మొత్తం పట్టుకున్న తర్వాత ఇతని యొక్క మూమెంటు, దొంగతనం జరిగిన ప్లేసుల్ని కూడా మేము చెక్ చేసుకున్నాం. చెక్ చేసుకుంటే ఇతని దగ్గర మొత్తం కూడా ఏ రకమైన అఫెన్సులు ఎక్కడెక్కడ జరిగినాయి అవన్నీ కూడా ఇతను మొదట అంగీకరించలేదు. తర్వాత మేము కాల్ డీటెయిల్స్ తర్వాత అన్నీ కూడా చెక్ చేసి నీ మూమెంట్ ఇలా ఉంది, దొంగతనం ఉన్నదంటే తర్వాత ఇతను మొత్తం కేసులు కూడా కన్ఫెస్ చేయటం జరిగింది. దాదాపు ఒక 5 దొంగతనం కేసులలో ఒక హౌజ్ థెఫ్ట్లో 11 తులాల బంగారాన్ని ఇతని నుంచి రికవరీ చేయడం జరిగింది. 990 గ్రాముల సిల్వర్ని కూడా ఇతని నుంచి రికవరీ చేయడం జరిగింది. ఇతను చేసిన దొంగతనాన్ని కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. 6 బైకులను కూడా మేము సీజ్ చేశాం. అదేవిధంగా ఒక 4 బైకులు కూడా అన్క్లెయిమ్డ్గా ఉన్నాయి. వాటి యొక్క అడ్రస్సులు కూడా తెలుసుకొని వాటిపైన కూడా మేము ఫైనలైజ్ చేస్తాం వాటిని కూడా. నెక్స్ట్ పడమటి రమేష్ రెడ్డి, ఇతను దేవర్కద్ర గ్రామము, మండలం కూడా దేవర్కద్రనే. ఇతను జనరల్గా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అని బయట చెప్పుకుంటుంటాడు. ఇతని యొక్క ముఖ్యమైన మోటివ్ ఏంటంటే, ఎవరైతే ఎక్కువ నాలెడ్జ్ లేని వాళ్ళు, ముసలి వాళ్ళు, ఏటీఎం సరిగ్గా ఆపరేట్ చేయని వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పక్కన నిల్చొని వాళ్ళు ఆపరేషన్ చేస్తుంటే చేయరాకపోతే ఇతను హెల్ప్ చేసి వాళ్ళ యొక్క అమౌంట్ విత్డ్రా చేస్తాడు. వాళ్ళ యొక్క పాస్వర్డ్ అవన్నీ కూడా ముందే అడిగి ఇతనే మొత్తం డబ్బులు విత్డ్రా చేపించి, ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత ఇతని దగ్గర అంతకుముందే కొన్ని ఫేక్ ఏటీఎం కార్డ్స్ లేదా అంతకుముందు దొంగతనంలో చోరీ చేసిన ఏటీఎం కార్డ్స్ని వాళ్ళకిచ్చి వాళ్ళ ఏటీఎం కార్డుని తీసుకొని
వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగతా డబ్బుల్ని డ్రా చేసుకోవటం ఇతని యొక్క అలవాటు. ఈ విధంగా ఇతను మొత్తం కూడా ఒక 4 ఏటీఎం అఫెన్సెస్లలో పాల్గొనటం జరిగింది. సిద్దిపేట వన్ టౌన్, గజ్వేల్, అదేవిధంగా ములుగు వెంకటాపురంలో కూడా సేమ్ ఇలాంటి సిమిలర్ అఫెన్సెస్ చేశాడు. ఇతను మొత్తము 268,000 రూపాయల్ని మోసపూరితంగా డ్రా చేయడం జరిగింది. అయితే ఇట్టి రూపాయల్లో 262,000 రూపాయలను ఇతని నుంచి 62,900 రూపాయలను ఇతని నుంచి రికవరీ కూడా చేశాము దేవరకద్ర గ్రామంలో అతని యొక్క ఇంట్లో. మరి ఇతను ఏ విధంగా దొరికాడంటే, ఈరోజు ఎర్లీ మార్నింగు మా యొక్క పోలీస్ వాళ్ళు మార్నింగ్ పెట్రోల్కు వెళ్ళినప్పుడు ఏటీఎం దగ్గర అనుమానాస్పదంగా తిరుగాడుతున్నాడు. ఆల్రెడీ మా దగ్గర ఏటీఎం చీటింగ్ కేసు అనేది నమోదైంది కాబట్టి ఇతనే కావచ్చు అన్న ఉద్దేశంతో ఇతన్ని తీసుకొని మేము విచారించినప్పుడు ఇతని యొక్క మొబైల్ ఫోన్ని తీసుకొని కాల్ డీటెయిల్స్ కూడా మేము టవర్ లొకేషన్ను ఇలాంటివి కూడా మేము చేసుకొని ఇతనే ఆ అఫెన్సెస్ చేశాడన్న రూఢి అయిన తర్వాతనే మేము అరెస్ట్ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇతను కూడా వాలంటరీగా ఒప్పుకున్నాడు. అటు డబ్బులను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ జడ్చర్లకు చెందిన జడ్చర్ల ఎస్హెచ్ఓ గారు, అక్కడున్న క్రైమ్ టీం కూడా చాలా బాగా వర్క్ చేసింది. సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు.